హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఓటర్ ఐడి వెరిఫికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. ఓటర్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిందే. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒకేసారి పూర్తిగా చూడండి. ఈ విషయం చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది, nvsp.in అని. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉన్నట్టయితే ఓకే, లేకపోయినట్టయితే కింద చూస్తున్నా కదా లాగిన్ రిజిస్టర్ ఉందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి డీటెయిల్స్ వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేయమంటుంది. కానీ ఇంతవరకు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే కింద చూస్తున్నారు కదా డోంట్ హ్యావ్ అకౌంట్ ఉందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్, క్యాప్చా, ఇంకా మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉందా లేదా అనే డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఉంటే ఐ హ్యావ్ ఈపీఐసి నెంబర్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఈపీఐసి నెంబర్ సెలెక్ట్ చేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేయబోతున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేసినట్టయితే నాకు విధంగా ఓటీపీ వచ్చింది, ఓటీపీ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఓటీపీ వెరిఫై చేస్తున్నాను. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ ఐ హ్యావ్ ఈపీఐసి నెంబర్ కూడా సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా, నా ఓటర్ ఐడి నంబర్, ఈమెయిల్ ఐడి, ఇంకా పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ దగ్గర క్లిక్ చేయబోతున్నాను. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు అందులో తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్ ఉండేలా చూసుకోండి. అది కాకుండా ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇంకా నంబర్ కూడా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇంతకుముందు మీరు ఏ మొబైల్ నెంబర్ లేదా ఏ ఓటర్ ఐడి ఎంటర్ చేశారో ఆ డీటెయిల్, ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్టయితే ఎలక్టార్స్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వెరిఫై సెల్ఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది, అంటే మన సొంత డీటెయిల్స్ మనం వెరిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఇంకా ఫ్యామిలీ లిస్టింగ్ అండ్ అథెంటికేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా, అంటే ఇంకా ఓటర్ కార్డ్స్ లేని వాళ్ళు, ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి నేను నా ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేయబోతున్నాను. దానికోసం నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఓటర్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేశాను కాబట్టి నా ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ వెరిఫై చేయడం కోసం సింపుల్గా వెరిఫై మై డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, నెక్స్ట్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఫోటోతో సహా నా ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇదే పేజ్ని మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈజ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేడ్ అబౌ ఇస్ కరెక్ట్, అలాగే మరొక ఆప్షన్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేడ్ అబౌ నీడ్స్ కరెక్షన్ అని ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మీకు ఇక్కడ ఓటర్ ఐడి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కరెక్ట్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద గమనించినట్టయితే అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. చూసారు కదా, అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది, అలాగే టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని కూడా ఉంటుంది. మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దీనికోసం సెలెక్ట్ దగ్గర క్లిక్ చేయండి. మీ దగ్గర ఆధార్ కార్డ్ లేదా మిగతా కార్డ్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటితో మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను. తర్వాత నా డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయబోతున్నాను. నెక్స్ట్ చూజ్ ఏ ఫైల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నా ఆధార్ కార్డుకు సంబంధించిన డాక్యుమెంట్ ఎక్కడైతే ఉందో అది అటాచ్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. చూసారు కదా, నా ఆధార్ కార్డ్ కూడా అటాచ్ అయింది. ఇప్పుడు నేను సబ్మిట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఇక మీరు ఇప్పుడు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ అయ్యాయా లేదా అని డౌట్ మీకు ఉన్నట్టయితే టాప్కి, ఇదే పేజ్లో టాప్కి స్క్రాల్ అవ్వండి. చూసారు కదా, మీరు ఇక్కడ గమనించినట్టయితే వెరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ స్టేటస్ అని ఉంది, సబ్మిటెడ్ అని ఉంది. మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం కాబట్టి ఇక్కడ సబ్మిటెడ్ అని వచ్చింది. కొన్ని రోజుల్లోనే బూత్ లెవెల్ ఆఫీసర్స్తో ఇది వెరిఫై అయిన తర్వాత మనకి సక్సెస్ అయినట్టు కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ ఆధార్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవచ్చు. కానీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వెరిఫై చేయాలనుకుంటే టాప్లో చూస్తున్నారు కదా ఈవీపీ హోమ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూస్తున్నారు కదా ఫ్యామిలీ లిస్టింగ్ అండ్ అథెంటికేషన్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లిస్టింగ్ ఫస్ట్ మనం చేయవలసి ఉంటుంది. ఫ్యామిలీ లిస్టింగ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటర్ ఐడి డీటెయిల్స్ అవి ఎంటర్ చేసిన తర్వాత ఫ్యామిలీ వెరిఫికేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఈ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓటర్ ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్. సో మీరు ట్రై చేయండి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ కూడా కింద కామెంట్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియవలసి ఉంది కాబట్టి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.